ఈ దిన వాగ్దానం 2 సామెల్ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనీయుడైన దేవునికి మీరు మొర్రపెట్టినప్పుడు శత్రువుల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. శత్రువుల చేతిలో భయంకరమైన సమస్యల గుండా మీరు వెళ్తూ ఉన్నారా? శత్రువు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాడా? నజరేయుడైన యేసు నామంలో ఆ సాతాను క్రియలను, దురాత్మ శక్తులను, మాంత్రిక శక్తులను, ప్రతి శత్రు సంబంధిత ప్రతి విధమైన ఆటంకాన్ని కీర్తనీయుడైన దేవుడు తీసివేస్తాడని, బంధిస్తాడని సెలవిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా దేవుని వాగ్దానాన్ని స్వీకరించండి. ప్రతి శత్రువుని మిత్రుగా మార్చే శక్తి గల దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. శత్రువులను సహితము దేవ పారద్రోలు తనని సెలవిచ్చిన దేవుడు, కీర్తనీయుడైన నిన్ను సేవించుట ద్వారా అద్భుతాన్ని జరిగించమని యేసునామ నడుచున్నాం తండ్రి. ఆమేన్. శత్రువులను మిత్రులుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.